ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ సినిమా గీతాలో డిస్ట్రిబ్యూట్ చేయాలన్నదానికి ముఖ్య కారణం మాకు కిరణ్, మా గీతా సొంత మనిషి. కిరణ్ అంటే నాకు యాక్టర్గా కాకుండా మనిషిగా కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. నేను సినిమా గురించి చెప్పే ముందు, మిగతా వాళ్ళు చెప్పే ముందు ఒక చిన్న జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను, విత్ యువర్ పర్మిషన్. కిరణ్, ఒకసారి కిరణ్కి ఇంట్లో ఏదో యాక్సిడెంట్ అయిందంట. కిరణ్ లేడునా అంటే నంబర్ ఇవ్వమన్నాను. అప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ బ్రదర్ చనిపోయారని చెప్పి, ఆయన పేరు రామాంజనేయులు గారు, ఆయన బ్రదర్ చనిపోయారు. ఆ తర్వాత నాకు అర్థమైంది ఆయన మాటల్లో తెలుసుకున్నది ఏంటంటే ఆంజనేయులు గారు కొన్ని నెలల క్రితమే చనిపోయారు, ఇక్కడే ఎక్కడో ఉండి ఇతను ఆశీర్వదిస్తున్నారు. ఈ కథ ఏంటంటే ఇతను ఒక మిడిల్ క్లాస్ కథ. ఆయన జీతమే 10,000, ఇతను ఇక్కడికి వచ్చి బ్రతకడానికి 3,000 పంపించాలి. 10,000 జీతంలో భార్య బిడ్డలు ఉండి కూడా 3,000 రూపాయలు తప్పనిసరిగా మా తమ్ముడు బాధపడకూడదని 10,000 రూపాయల్లో 3,000 రూపాయలు దూరంగా ఉన్న తమ్ముడికి పంపడం అంటే చాలా ఇది. ఆ పంపి ఆ మొదటి సినిమా పూర్తయ్యి అది హిట్ అయ్యి చూడకముందే ఆయన చనిపోయాడు. సో ఆయన దీవెనలు తప్పనిసరిగా ఇతనికి ఉంటాయని ఇటువంటి ఎన్నో కథలు ఉంటాయి. అటువంటిది మన కిరణ్ ఇంట్లోనే జరిగింది. అందువల్ల ఆ కథ విన్న దగ్గర నుంచి నాకు అది ఒకసారి చెప్పాలని అనిపించింది. అది కాకుండా ఇవాళ ఒక పెక్యులర్ పొజిషన్లో ఉన్నాం ఇండస్ట్రీలో. ప్రతి యంగ్స్టర్ గుండెల్లోనూ భయం ఉంది. యంగ్స్టరు చిన్న సినిమాలే తీస్తాడు. యంగ్స్టర్కి వచ్చి పెద్ద హీరో వచ్చి ఒక 150 కోట్లు పెట్టి సినిమా తీయమని అనరు. చిన్న చిన్న యంగ్స్టర్స్కి, యంగర్ హీరో కానీ యంగర్ డైరెక్టర్కి కానీ ఒక చిన్న సినిమా మాత్రమే తయారవుతుంది. ఈ చిన్న సినిమాలని థియేటర్కి వచ్చి చూస్తారా అని ఒక చిన్న సంకోచము, భయము ఇప్పుడు కిరణ్ మాట్లాడుతున్నప్పుడు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. అటువంటి తరుణంలో ఇవాళ మొన్నే లాస్ట్ 2-3 వీక్స్లో సినిమాలన్నీ రిలీజ్ అయ్యి ఆ సినిమాలు కాస్త బాగా ఆడుతూ థియేటర్లు లేని సందర్భంలో ఈ సినిమా రిలీజ్ చేయడంలో ముఖ్యంగా కిరణ్ లాంటి పక్కన మళ్ళాంటి వాళ్ళు నిలబడితే థియేటర్స్ దొరుకుతాయని థియేటర్స్ తీసుకొని అది బాగా రిలీజ్ చేసేలాగా ఉండాలి మన కిరణ్కి అని చెప్పి ముందుకు వచ్చి నిలబడి మేము చేస్తున్నాం ఈ పని. అది కాకుండా కొడుకు టాలెంట్, ఆమె ఒక పొలిటీషియన్, ఒక ZBTC, కానీ కొడుకు టాలెంట్ గుర్తించి కొడుకు పైకి రావాలని తల్లిదండ్రులే రిస్క్ చేసి చేయడం అనేది నాకు కొత్త కాదు కదా. అలాగా ఆమె కూడా తల్లిదండ్రులు ముందుకొచ్చి ఎక్కడ డైరెక్టర్ హలో గుడ్ లక్ టు యూ అమ్మా, చాలా బాగా తీసావని చెప్తున్నారు. నాకు నేను మళ్ళీ రేపు వెళ్ళి కూడా చూస్తాను, నేను చాలా బాగా తీసావని చెప్తున్నారు, గుడ్ లక్ టు యూ. సో ఈ యంగ్ టీము, చాందినీ ఈజ్ అ లక్కీ హ్యాండ్. ఏది ఎక్కడ చాందినీ ఈజ్ అ లక్కీ హ్యాండ్. చాందిని చేసే సినిమాలు చక్కగా ఉంటాయి, చక్కగా యాక్ట్ చేయగలదు, మంచి అమ్మాయి. మా తన మొదటి సినిమా కలర్ ఫోటో దగ్గర నుంచి మాకు బాగా సన్నిహితురాలు, చాలా మంచి అమ్మాయి. అలాగే ఈ టీంలో అందరూ చాలా ఉత్సాహంతో తీసిన ఈ సినిమా తప్పనిసరిగా హిట్ అవ్వాలని, అందులో నువ్వు యాంకరింగ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఇవన్నీ ఎవరన్నా మర్చిపోయినా, మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఉండాలి. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాతో జనగణమన సార్, అంటే బిగ్ టికెట్ లాంచ్ ఒకటి మీ చేతుల మీద.